కాలేజ్ క్యాంపస్కు స్వాగతం. ఈరోజు కనక ముకుంద్ మొన్న బయట కలుసుకున్న తర్వాత ఏం జరిగిందో తెలుసుకుందాం. నిశ్శబ్దం మీద శబ్దాన్ని చెక్కుతూ అన్నది, బ్యాగ్లో టుడే ప్యాకెట్ వేసుకుని తీసుకెళ్ళి ముకుంద్ని బెదరగొట్టామన్నమాట అని. బెదరగొట్టాలన్న ఆలోచన నాకు లేదు, కానీ నా జాగ్రత్తలు నేను ఉన్నాను అంది కనక శిరీషతో. అంత జాగ్రత్త తీసుకునేదానివైతే అతడికి అవకాశం ఇవ్వకుండా ఉంటే బాగుంటుంది కదా అంది శిరీష. సిరి, ఇక్కడ ఒకరు అవకాశం ఇవ్వడం మరొకరు పుచ్చుకోవడం అనేదే ఉండదు. ఏం జరుగుతోంది, ఏం జరిగింది అని తెలుసుకునే లోపలే జరగవలసిందంతా జరిగిపోతుంది. ఇక్కడ నా వాదన ఒక్కటే, ఒక అబ్బాయి అమ్మాయి పబ్లిక్గా కలుసుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు. అలాగాక ఏకాంతంలా కలుసుకుంటున్నారు అంటే మూడో వ్యక్తి తెలుసుకోరాని విషయాలేవో ఆ ఇద్దరి మధ్య ఉన్నాయనేదే నా ఉద్దేశం. ఒక జంట మధ్య అటువంటి విషయం ఒకటి ఉన్నప్పుడు వ్యవహారం ఎంతవరకైనా వెళ్ళవచ్చు. నీవు ఒక అబ్బాయిని ఇష్టపడి అతడు రమ్మన్న చోటికి రమ్మన్న సమయానికి వెళ్ళినప్పుడు అతడు చొరవ తీసుకుంటే నీవు అభ్యంతరం పెట్టకపోవచ్చు. ఒక రకంగా నీ బలహీనతలు నీకున్నాయి. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఒక ఏకాంత ప్రదేశానికి నిర్ణీత సమయానికి రమ్మన్నాడు అంటే ఏమేం జరగడానికి అవకాశం ఉందో, ఏం జరిగితే ఆడది గర్భవతి అవుతుందో తెలియదంటే ఆమె అమాయకురాలైనా అయి ఉండాలి, లేదా ఆత్మ వంచన చేసుకుంటూ అయినా ఉండాలి. ఒక అబ్బాయితో ఒక అమ్మాయి శారీరకంగా కలిస్తే గర్భం వస్తుందని తెలియని అమ్మాయిని చూసి నేను జాలిపడతాను. చాలామంది స్నేహాలు చేస్తారు, సరదాగా తిరుగుతారు, ఫలితంగా గర్భం వస్తే అప్పుడు అన్యాయం జరిగిపోయిందని బాధపడతారు. ఒక అబ్బాయితో స్నేహం చేసే ముందు, కలిసిమెలిసి ఎక్కడికి పడితే అక్కడికి వెళ్లే ముందు అతడి పట్ల ఆమె ఒక నిర్ణయానికి రావాలి. ఆ నిర్ణయానికి అనుగుణంగా మసలుకోవాలి. స్టేటస్ సింబల్గా, థ్రిల్ కోసం, కాలక్షేపానికి సినిమా టికెట్లు తెప్పించుకోవడానికి, హోటల్ బిల్లులు అబ్బాయిల చేత కట్టించడానికి స్నేహాలు చేసే అమ్మాయిల్ని ఈ విషయంలో నేను స్పేర్ చేయను. నేను ముకుందని ఇష్టపడుతున్నాను, అతడి పట్ల నా బలహీనతలు ఏమిటో నాకు తెలుసు. ఏకాత్మంగా కలుస్తాం, ఎప్పుడైనా అతడు చొరవ చూపిస్తే నేను కాదనలేకపోవచ్చు, అది నా బలహీనత. అప్పుడు నాకు గర్భం రావచ్చు, అందుకే నా బలహీనత ఏమిటో తెలిసిన నేను నా జాగ్రత్తలో నేను ఉంటున్నాను. సమస్యని ముకుందికి తెలియజెప్పడానికే ఆ ప్రయత్నం అంటూ శిరీష కళ్ళల్లోకి సూటిగా చూసింది కనక. ఇక శిరీష సున్నిత విషయం చూద్దాం. పాదాల దగ్గర నుంచి కంఠం దాకా అల్లుకుపోయిన ఆర్గండీ చీర, చీరకట్టులో తలకట్టులో ఒక ప్రత్యేకత ఆమెది. ఆమె చూపుడు వేలుకున్న ఉంగరం నీరెండలో మెరుస్తుంది. ఆమె శిరీష. ఆమె దగ్గరికి వచ్చింది వ్యవహిత రాగం సంగీతం మాస్టర్ అమ్మాయి సునీత. సముద్రపు అలల్లా కదులుతున్న ఆమె చీర కుచ్చిళ్ళు ఆగిపోయాయి. చీర కుచ్చిళ్లతో పాటు ఆమె అడుగులు కూడా. అడుగులు నెమ్మదిగా వేస్తూ శిరీష కోసం ఆగినట్టుగా ఆగిన సంగీత మాస్టర్ అమ్మాయి ముఖంలోకి చూసి కళ్ళకదో నవ్వింది. అదే నవ్వు. ఓ అమ్మాయి ఓ అబ్బాయిని చూసి నవ్వితే ఆహ్వానంలా ఉండేది, కానీ నవ్వింది ఓ అమ్మాయి మరో అమ్మాయిని చూసి. ఆ నవ్వులో ఇప్పుడు ఆహ్వానం లేదు, ప్రశ్నార్థకం ఉంది. ప్రతిగా ఆమె ముఖం వికసించలేదు. వీణకు బిగించిన తీగల ఆమె పెదవులు సన్నగా కంపిస్తున్నాయి. కనురెప్పలు ఆందోళనగా చూస్తున్నాయి. విషయమేమిటి అంటూ చొరవగా భుజం చుట్టూ చేయి వేసింది. శిరీష వయసు కూడా సాటి విద్యార్థులందే. కట్టుబొట్టులో ఒకటేమిటి, అడుగడుగున ఆమెలో మెచ్యూరిటీ కనిపిస్తుంది. గతంలో ఆమె సంగీతం మాస్టర్ అమ్మాయిగానే పిలవబడేది, కానీ ఇప్పుడు వ్యవహిత రాగంగా పిలవబడుతోంది. వ్యవహిత రాగం అంటే ఏమిటని ఓ కాలేజ్ విద్యార్థి అడిగాడని ఆమె తన తండ్రిని అడిగినప్పుడు అతడు చాచి చెంప మీద కొట్టకుండా విషయాన్ని చెప్పవలసిన తీరులో చెప్పి ఉంటే బాగుండేది. ఆ విద్యార్థికి ఆమె సరిగ్గానే బుద్ధి చెప్పేది, కానీ తండ్రి తొందరపాటుతనం వలన ఆ విద్యార్థి పట్ల ఏర్పడిన ఆగ్రహం క్రమక్రమంగా అనుగ్రహంగా అనురాగంగా మారింది. ఇప్పుడు ఆ ఇద్దరు కాలేజ్ ఎగ్గొట్టి చాటుమాటుగా కలుసుకుంటున్నారు. వ్యవహిత రాగం సందిగ్ధాన్ని సరిగ్గానే అంచనా వేసింది శిరీష. ఆ స్థితిలో వారెవరు నా సమస్య ఇది అని స్పష్టంగా చెప్పలేరు. ఆ పాయింట్ దగ్గరికి ఆమెను మనమే డ్రైవ్ చేయాలి. ఇప్పుడు శిరీష అదే పనిచేసింది. నాకు పెళ్లి కాకుండానే గర్భం వస్తుందేమోనని అనుమానంగా ఉంది. ఆమె చెప్పింది ఏమిటో సగం వినిపించక మరి సగం బోధపడక క్వశ్చన్ మార్క్ ముఖం పెట్టింది శిరీష. శిరీషకి విషయం ఏమిటో అర్థం కాలేదని వ్యవహిత రాగంకి అర్థమైంది. రిపీట్ చేసింది. అతనేనా, సూటిగా పాయింట్కి వచ్చింది శిరీష. అవును అన్నట్టుగా తలూపింది. అయితే వెంటనే పెళ్లి చేసుకోండి. టపటపా కొట్టుకున్న కనురెప్పలను బట్టి తన సలహా ఆమెలో ఎంతటి సంచలనాన్ని రేపిందో శిరీషకి అర్థమైంది. అయితే ఆమె అంతగా అడలిపోవడానికి గల కారణం ఏమిటో ఆమెకు స్ఫురించలేదు. అదే విషయాన్ని అడిగింది. సమాధానం రాలేదు. అతను పెళ్లికి ఒప్పుకోవడం లేదా, ఊహు అన్నట్టుగా తలూపింది. అలా తలూపినప్పుడు ఆమె చెవులుకున్న జోకాలు నాజుగ్గా కదిలిన తీరు భావగీతికిలా ఆమె హృదయంపై చెరగని ముద్ర వేసింది. అంతలోనే ఆ భావగీతిక నుంచి తేరుకొని మరి అభ్యంతరం ఏమిటి అన్నట్టుగా చూసింది. మా నాన్నగారు ఒప్పుకోరు, చంపేస్తారు. హఠాత్తుగా కనక స్మరణకు వచ్చింది శిరీషకి.
వయసు వచ్చిన అబ్బాయి అమ్మాయి ఆకర్షణ గురవుతారు. చాటుమాటుగా కలుసుకోవాలన్న టెంప్టేషన్ ఆపుకోలేరు. తమ పెళ్లికి పెద్దలు అంగీకరించరని తెలుసు. పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకుని స్వతంత్రంగా బ్రతికే ఆర్థిక స్వాతంత్రం లేదని తెలుసు. అయినా కలుస్తారు. ఆ ఆకర్షణలో ఎంతవరకు వెళ్తారో ఒక స్త్రీ ఒక పురుషుడు కలిస్తే పర్యవసనం ఏమిటో ఆమెకి తెలియదా? టూడే ప్యాకెట్ పర్సులో వేసుకుని బాయ్ ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళిన కనక స్మృతిపదంలో మెదిలింది. పిల్లలు పుట్టగానే ఆడపిల్ల మగపిల్లవాడని సెక్స్ డిసైడ్ చేయడంతో సెక్స్ ఎడ్యుకేషన్ ప్రారంభమవుతుంది. వారికి పెట్టే పేర్లు, వేసే దుస్తులు, బొట్టు పెట్టే తీరు, చంక వేసుకునే వైనం, ఆహారం, నడక, కాలు మీద కాలేసుకుని కూర్చునే తీరు, మాట ఒకటనేమిటి, ప్రతి విషయంలో తర్ఫీదిస్తారు. అన్ని వివరంగా చెప్తారు. అయితే అసలు విషయం వచ్చేసరికి 90% మంది మౌనం వహిస్తారు. ఆ అసలు విషయం ఎత్తు వయసు రాగానే ఆడపిల్లలు రజస్వలు అవుతారు. రజస్వలు అంటే ఏమిటి? నెల నెలా బహిష్ట అవడం అంటే ఏమిటి? కొందరికి వైట్ డిశ్చార్జ్ అవుతుంది. ఆ వైట్ ఏమిటి? ఎందుకు జరుగుతుంది? మర్మాంగాల దగ్గర శుభ్రంగా ఉంచుకోకపోతే చర్మవ్యాధులు సోకడానికి ఎంతగా అవకాశం ఉంది? ఇవన్నీ ఎవరూ చెప్పరు. సంప్రదాయ సిద్ధమైన కుటుంబాల్లో ఆడపిల్లలకు చుండు రాకుండా ప్రతి శుక్రవారం తలార స్నానం చేయిస్తారు. కాళ్లకు పసుపు రాస్తారు ఫంగల్ ఇన్ఫెక్షన్ రాకుండా. కానీ చంకలలో మర్మాంగాల దగ్గర శుభ్రం చేసుకోమని చెప్పరు. ఎక్కువ వయసు రాగానే మగపిల్లలకి గడ్డం మీసాలు, ఆడపిల్లలకి వక్షోజాలు ఎందుకు వస్తాయో వారికి తెలియదు. చెప్పేవారు ఉండరు. సెక్స్ లైఫ్లో అపోహలకి అబద్ధాలకి సెక్స్ లైఫ్ వైఫల్యానికి కారణం. వీటి గురించి పెద్దలు విశదీకరించుకుంటే పిన్నలు ఎన్ని పొరపాట్లు చేస్తారు? ఆ పొరపాట్లకి అసలు బాధ్యులు పెద్దలు. తమ బాధ్యతల్ని విస్మరించేది పెద్దలు. పెద్దలు అలా చెప్పకపోవడానికి కారణం సెక్స్ అంటే బూతు అన్న అపోహ ఉండడమే. సెక్స్ అనేది జీవితంలో ఒక భాగం. బిడ్డ పుట్టగానే మాట్లాడుకునే తొలి మాట ఆడ మగ అని, అంటే సెక్స్ నిర్ణయం జరుగుతుందన్నమాట. అంతకు మించి బిడ్డ తల్లి గర్భంలో ఉండగానే అమ్మాయి పుడుతుందా అబ్బాయా అని మాట్లాడుకుంటారు. అంటే సెక్స్కి అంత ప్రాధాన్యత ఉందన్నమాట. భోజనం ఒక పద్ధతి ప్రకారం పప్పు, పులుసు, వేపుడు, మజ్జిగ అని భోజనం చేస్తాం. మనకి ప్రోటీన్లు, విటమిన్లు కావాలి. కొన్ని ప్రోటీన్లు, కొన్ని విటమిన్లు లోపిస్తే కొన్ని జబ్బులు వస్తాయి. అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఆ ప్రోటీన్లు, విటమిన్ల కోసం ఫలానా ఫలానా భుజించండి, ఈ మెడిసిన్స్ వాడండి అని డాక్టర్ చెబుతారు. గుడ్డిగా డాక్టర్ సలహాను పాటిస్తాం. అంతేగాని మన శరీరానికి కావాల్సిన మాంసకృత్తులు, విటమిన్లు, మనం తినే ఆహార పదార్థాలు ఎంతెంత ఉన్నాయి, ఏ ఏ పదార్థాలు ఎంతెంత మొత్తాల్లో తీసుకోవాలని మనం ఎప్పుడు ఎన్నడూ తెలుసుకోవడానికి ప్రయత్నించాం. అలాగే సెక్స్. ఏదో తింటూ ఉంటాం, మరేదోలాగా సంసారం చేస్తుంటాం, సంతానం ఉత్పత్తి చేస్తూ ఉంటాం. అంతే. ఎన్నో నెల వ్యవహిత రాగాన్ని ఉద్దేశించి అన్నది శిరీష. 1వ నెల అదేమిటి అన్నట్టుగా చూస్తూ ఈ నెల పీరియడ్స్ రాలేదా అని అడిగింది శిరీష. శిరీష అడుగుతుందేమిటో ఆమెకు అర్థం కాలేదు. అదే విషయం మళ్ళీ అడిగింది. మరి నెల తప్పిందని ఎందుకు అనుకుంటున్నావు? మొన్న అంటూ తన బాయ్ ఫ్రెండ్ పార్కులో అతని దగ్గరికి తీసుకొని ముందు అరచేతిలో, ఆ తర్వాత నుదుటి మీద, ఆ పైన బొగ్గల మీద, ఆఖరిగా పెదవుల మీద ముద్దు పెట్టుకున్న వైనాన్ని వివరించింది. వ్యవహిత రాగంది సనాతన కుటుంబం. నేటికి ఆ ఇంట్లో మడి తడి ఆచారం అమల్లో ఉంది. బహిష్టైన స్త్రీని బయట కూర్చోబెడతారు. ఆ ఇంట్లో పుట్టిన ఆమెకు నోములు, వ్రతాలు, ఉపవాసాలు ఫింగర్ టిప్స్ మీద ఉంటాయి. వాళ్ళ మామగారు చిన్నప్పటి నుంచి ప్రతి నోము వెనుక ఉన్న కథను వివరించేది. పూజ, నోము విధానాలని నేర్పించింది. పరాయి మగవాడితో మాట్లాడితే ఆ ఇంట్లో తప్పు. ఇల్లంతా సద్దు మణిగిన తర్వాత ఏది రాత్రి వేళలో దంపతులు కలిసేది. ఆ ఇంట్లో ప్రైవసీ చాలా తక్కువ. భార్యాభర్తలు ఏకాంతంగా మాట్లాడుకునేది చాలా అరుదు. అటువంటి కుటుంబాల్లో పుట్టిన వ్యవహిత రాగం ఆ ఇంటి ఆనవాయితీకి విరుద్ధంగా కాలేజీలోకి చేరింది. వయసు పెట్టిన తొందరలో వ్యామోహానికి గురైంది. అతగాడు ఆమెను ముద్దు పెట్టుకున్నాడు. సినిమాల్లో హీరో హీరోయిన్లు అలా చూపించిన తర్వాత ఆమె గర్భవతైనట్టు చూపిస్తారు. అందువలన తాను తల్లి కాబోతున్నానని అనుకుంది. ఈ రోజుల్లో కూడా కాలేజ్ విద్యార్థులు ఇంత అమాయకంగా ఉంటారా అనుకుంది శిరీష. అటువంటి విషయాలు ప్రస్తావించడం అసభ్యత, అశ్లీలత, బూతు అనుకునే వారున్నంతకాలం ఇటువంటి అమాయకులు ఉండడంలో ఆశ్చర్యం లేదు. అవన్నీ చెబితే ఆ సెక్స్ కూడా చేయాలని, ఆ థ్రిల్ని అనుభవించాలని యువతరం పాడైపోవడానికి అవకాశం ఉంది కదా అనే వాదన కూడా ఉంది. అయితే అజ్ఞానంలో ఉన్నవాడిని ఎంతకాలం ఉంచుతాం? నిప్పు కాలుతుంది, అందువలన ముట్టుకోకూడదు అన్న విషయం వారికి తెలియజెప్పాలి. అంతేగాని నిప్పు అంటరాందని ముద్ర వేయడం దేనికి? బామ్మల పెంపకంలో నోములు, వ్రతాలు చేస్తూ అదే లోకం అనుకుని పరాయి పురుషునితో మాట్లాడడం, తాకడం తప్పు పాపం అన్న భావన జీర్ణించుకున్న చాలామంది స్త్రీలు భర్త చెయ్యి వేయగానే ముడుచుకుపోవడం, ఎటువంటి ప్రతిస్పందన లేకుండా జడురాలుగా మిగిలిపోవడం చాలా సందర్భాల్లో జరుగుతుంది. భయంతో, పాపభీతితో బిగుసిపోయిన ఆ స్త్రీ యోని కండలు కుచించుకుపోవడం వలన అంగప్రవేశం జరగక తొలి రాత్రి ఫెయిల్ అయిన మగవాళ్ళు చాలామంది ఉన్నారు. తొలి రాత్రి కన్నెపొర చిట్లి రక్తం స్రవిస్తుందన్న భ్రమలో కూరుకుపోయినా అలా తన భార్యకు రక్తం రాలేదని ఆమె కన్నెరికాన్ని శంకించిన ప్రబుద్ధులు ఉన్నారు. రజస్సులైనప్పుడు అదేమిటో తెలియక శ్రోతప పడిపోయిన వారు, జీవితమంతా ఆ ఫోబియాతో బాధపడేవారు ఉన్నారు.
సెక్స్ అంటే ఒక సీక్రెట్ ఫీలింగ్. తెలుసో తెలియకో పెళ్లి కాకుండానే సెక్స్లో పాల్గొని ఆ గిల్టీ ఫీలింగ్తో జీవితం అంతా బాధపడిపోయేవారు, భర్తకు అన్యాయం చేశామన్న అపరాధన భావంతో తనను తాను హింసించుకునేవారు, భర్త హింసించేవారు ఉన్నారు. వ్యావిధ రాగం సునీత పరిస్థితి చూసి జాలిపడలేదు శిరీష. ఓ స్నేహితురాలిగా రజస్వలు అంటే ఏమిటి, కన్నెపొర అంటే ఏమిటి, బహిష్ట అంటే ఏమిటి, ఓ స్త్రీ ఎప్పుడు గర్భవతి అవుతుంది అన్నది విపులంగా చెప్పింది. ఆ ఇద్దరి సంభాషణ ఏ చాందసులైనా విని ఉంటే కాలేజీ అమ్మాయిలు బూతు మాట్లాడుకుంటున్నారు అని ఉండేవారు. ఆ ప్రమాదం అప్పుడు లేదు. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, క్రింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.